మోడర్న్ డే క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా వెలుగొందుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని డీల్ చేసే విధానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పిల్లి పునల్లా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం కిమ్ హ్యూస్ అన్నారు. సిడ్నీలో ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ హ్యూస్ మాట్లాడుతూ, కోహ్లీ పట్ల పిల్లి పునల్లా వ్యవహరించవద్దు, అతనికి జాతి పరంగా విడదీయడం చేస్తే అదే తదేకంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ సాధారణ ఆటను ఆడితే చాలు. కోహ్లీ గనక ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కాకపోయి ఉంటే చివరి ఇద్దరు లేదా ముగ్గురిలో ఉండేవాడు. నాకు తెలిసి అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. కోహ్లీ సేన అద్భుతంగా రాణించాలని 1.2 బిలియన్ ప్రజల మద్దతు తెలుపుతుంటే ఒత్తిడి ఉండటం సహజం. ప్రత్యర్థి జట్టుగా అతడు అలాంటి ఒత్తిడిలో ఉన్నాడనే విషయాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్రహించాలి. కోహ్లీని ఒత్తిడికి గురి చేసినప్పుడు మీకు అవకాశం ఉంది. కొంతమంది ఆటగాళ్లు ఒత్తిడికి గురైనప్పటికీ తమలోని అత్యుత్తమ ఆటను వెలికి తీస్తారు. అందుకు ఉదాహరణ క్లైవ్ లాయిడ్. అయితే ఈ పర్యటనలో కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తే మ్యాచ్ ఫలితం మీకు అనుకూలంగా మారచ్చు. అలా అతడిపై మీరు ఒత్తిడిని పెంచుతూనే ఉండాలంటూ హ్యూస్ తెలిపారు.